రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా సంక్షేమానికి పెద్దపీట వేసి సంవత్సరమంతా సంక్షేమ క్యాలెండర్ అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని జగనన్న జన్మదిన వారోత్సవ ఊరువాడ సంబరాలలో భాగంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా కొనియాడారు. జగనన్న జన్మదిన వారోత్సవాల సందర్భంగా నాలుగవ రోజు రాజానగరం ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, రాజమండ్రి సిటీ రూరల్ సమన్వయకర్తలు శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో రాజమండ్రిలో 10,000 మంది మహిళలతో అక్క చెల్లెమ్మల అడుగుల జాతర పేరుతో మహాపాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు అంజాద్ బాషా, నారాయణస్వామి, మంత్రి తానేటి వనిత, ఎంపీలు మార్గాని భరత్, చింతా అనురాధ, వంగ గీత, సత్యవతి, గొడ్డేటి మాధవి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, జక్కంపూడి విజయలక్ష్మి, జక్కంపూడి గణేష్, నందెపు శ్రీనివాస్, మేడపాటి షర్మిలారెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాకముందు మహాపాదయాత్రలో భాగంగా ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకుని నవరత్నాలతో సంక్షేమ మేనిఫెస్టో రూపొందించి అధికారంలోకి వచ్చాక సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రత్యేకించి మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తూ పరిపాలిస్తున్నారని, అందుకు తమ వంతుగా అభినందనలు తెలుపుతూ జగనన్న జన్మదిన వారోత్సవాలు ఊరువాడా సంబరాల పేరుతో నిర్వహిస్తున్నామని, మహిళా లోకం అంతా జగనన్నకు నేరాజనాలు పలుకుతూ రాజమండ్రి తరలివచ్చి పూలాభిషేకం చేశారని, ఇదే విధంగా ఇక ముందు కూడా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. వారం రోజుల పాటు వారోత్సవాలు అనేటువంటి కార్యక్రమం నిర్వహించుకోలేదు. మరి ముఖ్యంగా ఈవేళ కార్యక్రమం కొన్ని వేల మంది మహిళలు ఒక పాదయాత్రగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి, గడిచిన ఈ సంవత్సరాల కాలంలో మహిళలకు చేస్తా ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, రేపు 25వ తారీఖు నాడు క్రిస్మస్, ముక్కోటి ఏకాదశి నాడు దాదాపుగా 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం, ఈ సమాజంలోని వారి కుటుంబంలోని వారి యొక్క ఆత్మగౌరవాన్ని పెంచేటటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. అమ్మఒడి పథకం తీసుకోండి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా తీసుకోండి, ఇట్లా ఏ పథకం తీసుకున్నా కూడా మహిళలకే పథకాల తాలూకు ఫలాలు అందేటటువంటి అనుకుంటున్నారు. మరి దిశ చట్టం కానివ్వండి, లేకపోతే మహిళలకు ఒక చట్టం తీసుకొచ్చి వారికి నామినేటెడ్ పదవుల్లోని, నామినేటెడ్ వర్క్లోని 50% రిజర్వేషన్ తీసుకుంటామన్నమాట. ఇంత పెద్ద ఎత్తున మహిళల కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనాలు పలికేటట్టుగా ఇవాళ వేల మంది మహిళలు వచ్చి మరి రాజమండ్రి రోడ్ల మీద కథం తొక్కారు, జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలికారు అనేటువంటిది మనందరం కూడా మన కళ్ళతో చూసి ఎంతో ఆనందపడినటువంటి విషయం. మరి మహిళలందరి యొక్క ఆశీస్సులు, దీవెనలు మరింతగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు. వాస్తవానికి నెల 21వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి అయితే తెలుగు ప్రజలు ఏ రకంగా అయితే ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ రూపంలో పొంగల్ కానీ, ఉగాది కానీ, దీపావళి కానీ, విజయదశమి కానీ, లేకపోతే గుడ్ ఫ్రైడే, క్రిస్మస్, బక్రీద్, రంజాన్, ఇట్లా రకరకాల పండుగలు మనం జరుపుకుంటాం. అదే మాదిరిగా ఒక సంక్షేమ క్యాలెండర్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి రిలీజ్ చేసి ఏ నెలలో ఏ తేదీ నాడు ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు ఎన్ని లక్షల మందికి అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని అందించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు.